నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో ఋషికొండపై నిర్మించిన భవనాలపై ఇప్పటి వరకు కూటమి నేతలు చెప్పే మాటలన్నీ బూటకమని అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. ఈ భవనాలకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలిలో చెప్పారు. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. సభలో మంత్రులు వాడుతున్న భాషపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైద్య జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలోని ఋషికొండపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసన మండలిలో చెప్పారు. నిర్మించిన 7 భవనాలు ఇంద్ర భవనాల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. ఇంతకుముందు ఋషికొండ భవనాలను చూడటానికి వెళ్లిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అవి వైఎస్ జగన్ స్వంత భవనాలు అన్నట్లుగా నానా యాగీ చేశారు. ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు నిర్మిస్తే వాటిపై దారుణంగా మాట్లాడారు. అవి పర్యాటక శాఖే పాత భవనాల స్థానంలో కొత్త వాటి నిర్మించిందని ఆ శాఖ మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పారు. సిఆర్జెడ్ క్లియరెన్స్ గానీ, అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు గానీ అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనిషియల్ గా జీవీఎంసీ నుంచి పొందడమైంది. అయితే ఇది సి ప్రశ్నకి సమాధానం. మొత్తం ఎండాడ గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. మంత్రి సమాధానం తర్వాత జంసంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఋషికొండ భవనాలపై అక్కసు వెళ్లగక్కారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం చెప్పారు. సభలో మంత్రులు ఉపయోగించే భాష దారుణంగా ఉందని ఆయన అన్నారు. ఋషికొండ భవనాలను ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతి వంటి వారి కోసమే వాడతామని తమ ప్రభుత్వం చెప్పినట్టు వివరించారు. మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు, ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్లు ప్రభుత్వం పనికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం, ఇప్పుడు దీపావళి చూపెట్టారు. ఆ దీపం ఎవరు కాదు, మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో తాత్కాలిక భవనాలకు ఫర్నిచర్ తో కలిపి చదరపు అడుగుకు 14,000 ఖర్చు చేశారని, వాటితో పోల్చితే ఋషికొండ భవనాలు ఎంతో క్వాలిటీతో ఎంతో తక్కువకే పూర్తయ్యాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ భవనాలన్నీ బాగా కట్టారని సీఎం, డిప్యూటీ సీఎంలే చెప్పారు కదా అని బొత్స అన్నారు. వాటిలో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి బొత్స సవాల్ విసిరారు. బొత్స మాట్లాడుతుండగా జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ లేచి ఆయనకు మాట్లాడే అనుమతి ఎందుకు ఇచ్చారని మండలి చైర్మన్ ని అడిగారు. దీనికి ఆయన, మీరు ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడండి అని వ్యాఖ్యానించారు. మంత్రికి ఉన్నట్లే ప్రతిపక్ష నేత కూడా మాట్లాడే హక్కు ఉంటుందని చైర్మన్ మోషన్ రాజు స్పష్టం చేశారు.